యూనియన్ పేషెంట్ రావు నాజరేరు చెప్పండి బాబు అందరు పెడతారా అందరినీ కండువలతో ఉండమని ఫోటో తీద్దాం గ్రూప్ ఫోటో రాజు అది చెప్పండి లేదండి మైక్ అది వ్యవస్థ బండ్లో ఉంది మైక్ మీరేంటి పెద్ద నాయకుడు మీరు అలా గ్రామం నుంచి గుడిపల్లి వెంకటేశ్వరరావు సొసైటీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో అలాగే గుడిపల్లి బాబు మండల ప్రెసిడెంట్ గారు చేశారు ఆయన నాయకత్వంలో ఇవాళ మచ్చిపూడి గ్రామం నుంచి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ప్రముఖులు అలాగే ఒక జట్టు మేస్త్రులు కానీ ఎందుకంటే వీరందరూ కూడా ఆ గ్రామంలో చాలా పట్టున్న తర్వాత బాబు వాళ్ళ నాన్నగారు అలాగే చాలామంది నా మీద అభిమానంతో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం అలాగే పార్టీని ముందు తీసుకెళ్ళడం 10 ఏళ్ళు కూడా కష్టపడటం జరిగింది. అయితే అందరికీ అభిమానమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కానీ అలాగే మా పార్టీలోంచి కొంతమంది జనసేనలోకి వెళ్ళి ఆయన గెలుస్తారనే నమ్మకంతో ఇవన్నీ పని చేయడం జరిగింది తప్ప యాక్చువల్గా నా మీద అయితే అదే రకమైన అభిమానం ఎప్పుడు కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరిగినప్పటికీ కూడా కాపుల మీద ప్రత్యేకమైన అభిమానం చూపించి మరి సుమారు కాపు నేస్తం కింద కాపు మహిళలందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వాళ్ళందరికీ ఇవ్వాలని కాపుల యొక్క మహిళల అభివృద్ధి కోసం ఆయన ఎటువంటి మనసులో ఏది పెట్టుకోకుండా ఎందుకంటే ఇక్కడ భీమవరం నియోజకవర్గానికి సంబంధించి చాలామంది నా అభిమానులు నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఒకటే. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా అభిమానమే. అయితే ఆ రోజున ఎవరో వెనకాల సీట్ రాసిస్తే నేనేదో నా మీద విమర్శలు చేయడం వల్ల అప్పటికీ కూడా దాని మీద కూడా సాత్వికంగా అసలు ఆయన తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ఆ రోజున ప్రత్యేకంగా ప్రశ్నలు పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల ముందు ఆయన చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే నేను సినిమాలు వదులుకుని ప్రజల కోసం వచ్చేసాను నాకు అవసరం ఏముంది అని చెప్పారు. కానీ ఇవాళ మరి సినిమాలే నాకు లేకపోతే నాకు డబ్బులు లేవు అన్నాడు. డబ్బులతో రాజకీయం చేయకూడదు జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలన్న ఆయన వ్యక్తి ఇప్పుడు ఇవాళ డబ్బుల గురించి మాట్లాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీని ఎన్నికల ముందు వాజ్పేయిని పెట్టుకుని చెప్పి వ్యక్తి అదే భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే సిపిఐ సిపిఎం వామపక్షాలతో కలిసి నడిచిన ఆయన వ్యక్తి అటువంటి సిపిఐ సిపిఎం వామపక్షాలని హేళనగా మాట్లాడటం ఇటువంటి అన్ని విధానాలు ఎప్పటికప్పుడు
మన రంగులు ఊసర వెళ్ళి రంగులు మార్చుకున్నట్టుగా మార్చుకుంటాం. ఇవన్నీ కూడా ఆయన అభిమానించే వాళ్ళందరికీ కూడా ఒక బాధ కలిగిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తిగా నిలబడాలని కోరుకుంటాం. ఓటమిని గెలిపోవటంలో వేరు, కానీ ఆ వ్యక్తిత్వం ఎప్పుడు కూడా పాడైపోయేటట్టు, ప్రజల్లో చులకనయ్యేటట్టు, ప్రజల విమర్శలకి గురయ్యేటట్టు ఉండకూడదు. అది చూసి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం చూస్తుంటే తెలుగుదేశానికి జనసేనకి సంబంధించిన అందరూ కూడా ఇవాళ జాయిన్ అవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 ముందు ఏం చెప్పారంటే, నేను మారిన మనిషిని అని చెప్పడం జరిగింది. ఎలాగా 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసిన తర్వాత మారిన మనిషిని అని చెప్పారంటే ఆయన మనిషి మారారు. ఎలా మారారు? మంచి మనిషి మారి చెడ్డ మనిషిగా మారాడా, లేకపోతే చెడ్డ మనిషి మారి మంచి మనిషిగా మారాడా అన్నది చూసుకుంటే కనుక, ఆయన నేను ఇంతకుముందు చెడ్డవాడిని, చెడ్డ ముఖ్యమంత్రిని, పరిపాలన సరిగ్గా చేయలేకపోయాను, ఫెయిల్ అయిపోయాను, ప్రజలను కష్టాలు పాలు చేశాను, కానీ ఇప్పుడు నేను మారాను అని 2014 600 వాగ్దానాలు హామీ ఇచ్చి ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కుక్కతోక వంకరలేక ఆయన సహజమైన బుద్ధి చూపించి ప్రజలను మోసం చేయడం. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కార్యక్రమం కానీ, అలాగే కాపనేస్తం కానీ, అమ్మఒడి పథకం కానీ, నాడు నేడు కానీ, ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీలో ఒక ఆరోగ్య భద్రతను కల్పించడం కానీ, ఇలాంటివన్నీ నవరత్నాల ద్వారా మంచి చేయాలి, ఏదో ఒకటి ప్రజలకు తపన చేసి వాళ్ళ అభిమానాన్ని పొంది వాళ్ళ ఇంట్లో నాన్నగారి ఫోటో ఉంటే అక్కడ వాళ్ళ ఇంట్లో నా ఫోటో కూడా ఉండాలి. ఎంపీడీసీ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, అన్నింటిలో కూడా మంచి విజయాన్ని సాధించాం. ఇదివరకే గతంలోనే ఎదురుగాలి వీచినప్పుడే వీరాసరం మండలంలో జడ్పీడీసీ గెలిచాం, ఎంపీపీ గెలిచాం, అత్యధిక 90% ఎంపీడీసీ స్థానాలు గెలిచాం. అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అటువంటి విజయాన్ని మరి మనకి అందరికీ కూడా వీరందరూ సహకారంతో పొందుతామని చెప్పి ఆశిస్తూ, ఈరోజు ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యారో వారందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గోరు నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా వీళ్ళందరినీ కూడా కలుపుకునేళ్ళండి, అలాగే మీరు కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకునేళ్ళండి. మన అందరం కలిసి పనిచేద్దాం, మన అందరం కూడా ఈ రోజు నుంచి ఒక కుటుంబంగా వెళ్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీకు మీ గ్రామానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అవి మీ సమస్య కాదు, ఆయనకి చెప్తే చాలు ఆయన మీద వేసుకుంటాడు, ఆయనే ఆ బరువు మోస్తాడని భరోసాని మాత్రం మీకు ఇస్తున్నాను. మీ ఏ సమస్య ఉన్నా కూడా నా సమస్య కింద భావించి పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తాను.